Subscribe to Color Frames. టీమిండియా మాజీ ఓపెనర్ ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ భారత్లో ఓ టీ ట్వంటీ టోర్నీని నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు దేశ రాజధాని తూర్పు ఢిల్లీలోని పది నియోజకవర్గాల మధ్య ఈ మెగా టోర్నీని నిర్వహించాలని భావిస్తున్నారు ఇక ఈ టోర్నీ వివరాల్లోకి వెళితే ఈ టీ ట్వంటీ టోర్నీలో పాల్గొనాలనుకునే ఆటగాళ్లు ఖచ్చితంగా పదిహేడు సంవత్సరాల వయసు నిండిన వారే ఉండాలి అలాగే ముప్పై ఆరేళ్లకు పైబడి ఉండకూడదు అలాగే ఈ మెగా టోర్నీలో ప్రతి జట్టు కనీస ధర నిర్ణయించిన తర్వాత ఆటగాల వేలం జరుగుతుంది అలాగే ఆటగాళ్ళ కోసం ప్రత్యేక కోచ్లను ఏర్పాటు చేయడం వారికి అన్ని రకాల వస్తువులు కల్పించడం జరుగుతుందని గంభీర్ వెల్లడించారు ఇక మరోవైపు కరోనాతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఒకటి రెండో దశ మ్యాచ్లకు సన్నాహాలు మొదలయ్యాయి యుఏఈ వేదికగా లీగ్ లో మిగిలిపోయిన ముప్పై ఒక్క మ్యాచ్లు జరగనున్నాయి ఇప్పటికే రెండో దశ లీగ్ కు సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ పదిహేను వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది అయితే ఐపీఎల్ తొలి దశ సందర్భంగా ఎదురైన సమస్యలతో మిగిలిపోయిన మ్యాచ్లను సురక్షితమైన వాతావరణం నిర్వహించడానికి బోర్డు ప్రయత్నం చేస్తుంది భద్రతను దృష్టిలో ఉంచుకొని రెండో దశ ఐపీఎల్ కోసం బీసీసీఐ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది ఎవరైనా ఆటగాడు బంతిని స్టాండ్ లోకి సిక్స్ గా బాధితే ఆ బంతిని తిరిగి ఉపయోగించవద్దనే రూల్ తీసుకువచ్చింది